అస్మత్ గురుభ్యో నమః. కారణాలు ఏదైనా కావచ్చు భగవద్బంధువులారా, ప్రత్యేకించి రెండున్నర సంవత్సరాలుగా పాఠశాలలు విద్యా సంస్థలు అన్నీ మూతపడ్డాయి. పిల్లలందరికీ కూడా ఇతర దేశాల పద్ధతిలో మేమేదో ఆన్లైన్లో చెప్తున్నాం అంటున్నారు. కానీ భారతీయ సాంప్రదాయంలో గురుముఖత నేర్చుకునే స్థితి పిల్లలకి 16వ ఏట దాకా ఉండి తీరుతుంది. అది ఇతర దేశాల్లో సంగతి వేరే, ఇది విమర్శించడానికి వ్యాఖ్యం చేయడానికి కాదు. అంచేత అలాంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మందకుడితనం కానీ తలతిక్కతనం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని తిట్టకండి, విసుక్కోకండి. బయటున్న వాతావరణం కారణం చేత వాళ్ళ ఆలోచన విధానంలో ప్రవర్తనలో మొత్తం మార్పు వచ్చింది. అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ఈనాడో మన పెద్దలు ఒక అందమైన మంత్రం చెప్పారు. ఇది పిల్లల చేత 3 సార్లు చదివించండి ఉదయం పూట. ఏ పెద్దలైతే 27 సార్లు చదవండి. పెద్దలు చదివి ఒక గ్లాసుడు పాలలో, అవి గేదె పాల, ఆవు పాల, మేకపాల, మీ ఇష్టం, కాచిన వాటిలో కాస్త తేనె చుక్క వేసి నివేదన చేయండి. పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు పాలు ఎంత అయితే దాంట్లో లేదా ఆహార పదార్థాల్లో వేయండి. పిల్లల్లో మళ్ళీ కొత్త ఉత్సాహం, మందకుడితనం ఇదంతా పోతుంది. ఇలా సరస్వతి మహీ త్రిశ్రో దేవీ మయోభువ బర్హి సీదంతు అశ్రుద. ఒక్కసారి మళ్ళీ మొదటి పాదం. ఇలా సరస్వతి మహీ త్రిశ్రో దేవి మయోభువ బర్హి సీదంతు అశ్రుద. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ కూర్చోవాలి వచ్చి మేము 2 గడ్డి పరకలు వేసాం లేదా 2 దర్భలు వేసాం, 3 దర్భలు, ఇక్కడికి 3 రావాలయ్యా, ఎవరో తెలుసునా? ఇలా సరస్వతి మహీ. ఇలా అంటే భూమండలం లోపల ఉండే ప్రత్యేకమైన శక్తి ఉంటుందే, ఆ శక్తి ఇలా దేవత. సరస్వతి, మా నోటి వెంట వచ్చే వాక్కులు ఉంటాయి, ఈ వాక్కులు సరస్వతి. మహీ, ఎంత ఉన్నా భూమి పెరుగుతూ ఉంటుంది. ఈ భూమండలం అంటే భూమికే 3 రకాలు, ఒకటి కనిపించేది, ఒకటి కనిపించకుండా ఉన్నది, ఒకటి మన ప్రభావం చూపించేది. ఈ 3 దేవతలు ఇక్కడొచ్చి కూర్చుండయ్యా, మా పిల్లలకి క్షేమం కలిగించండి అయ్యా, మాకు రక్షణ కలిగించండి అయ్యా, పిల్లలు బాగుపడాలి అంటూ పాలు తేనె ఈ 2 కలపండి. అంటే తేనె అంటే మరి గ్లాసులు పోయక్కల, గ్లాసుల పాలలో 1 చెంచాడు తేనె వేయండి సరిపోతుంది. ఇది పిల్లలకి అద్భుతమైన ఉత్సాహం కలిగిస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది. ఇలా సరస్వతి మహీ త్రిశ్రో దేవి మయోభువ బర్హి సీదంతు అశ్రుద. వాళ్ళేమీ లోపాలు లేకుండా బర్హి, ఇక్కడ మేము ఆస్థానం వేశాం, అది దర్భలు కానివ్వండి లేదా వస్త్రం కానివ్వండి, కూర్చోడానికి పీట వేశాం. పీట లేకపోయినా కూర్చున్న మా ఇంట కుర్చీలు లేవు, నా మనస్సే సిద్ధపరుస్తున్నారు జంజాల బాబు శాస్త్రి గారు, అలా పిలుస్తున్నాం. ఓ దేవతలారా, రండి దీవించండి, మా పిల్లల్ని క్షేమంగా చూడండి, మమ్మల్ని కూడా క్షేమంగా చూడండి అంటున్నారు. ఈ మంత్రంలో ఇది 27 సార్లు. పిల్లల జన్మ నక్షత్ర నాడు మాత్రం చూసుకోండి. జన్మ నక్షత్ర నాడు కానీ పిల్లలు పుట్టిన తేదీ ప్రతి నెల అడ్డేట్ వస్తుంది కదా, అది అంటే మా పిల్లాడు 2 ఫిబ్రవరి 1929 పుట్టాడు అని అనకండి, అలాంటివి కాదు చేయండి. పుట్టిన తేదీ లేదా నక్షత్రము ఆ రోజుల్లో 108 సార్లు చదవండి, ఫలితం ఉంటుంది. స్వస్తి, క్షేమం కలగాలి పిల్లలందరికీను. నమస్కారం.